అందరికీ నమస్కారం. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చలయందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చెప్పుకోబోయే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జీన్ జాక్విస్ రూసో, జేజే రూసో అని పిలుచుకుంటాం మనము. ఈయన గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ఈయన చెప్పిన అంశాలలో ముఖ్యమైనవి ఏంటంటే మనం చర్చించుకునేవి, ఒకటి రూసో చెప్పిన సామాజిక ఒడంబడికవాదము, అందులో భాగంగా ఆయన యొక్క ప్రజా సార్వభౌమాధికారం కావచ్చు, అలాగే జనేచ్ఛ కావచ్చు, అలాగే ఆయన కాల్పనిక వాదానికి పితామహుడు అని అంటాము ఎందుకు అనే విషయం కూడా చర్చిద్దాం. ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా ఈరోజు మనము చర్చించుకుందాం. ముందుగా జీన్ జాక్విస్ రూసో, ఆయన ఒక సామాజిక ఒడంబడికవాదుల్లో హాబ్స్, లాక్ తర్వాత క్రమంలో, అంటే క్రమంలో ఇన్ ద సెన్స్ కాలక్రమంలో ఈయన ఒడంబడికవాదం గురించి చెప్పారనమాట. ఈయన రూసో మన హాబ్స్ మరియు లాక్ చెప్పిన సిద్ధాంతాలకి భిన్నంగా ఈయన తన యొక్క సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పిన సిద్ధాంతము ఇటు ఈ టోటాలిటేరియన్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, అంటే రాజ్యమే ప్రధానము అని నమ్మేవారు కి వారికి అనుకూలంగా వారు దీన్ని అన్వయించుకున్నారు. వ్యక్తి శ్రేయోవాదులు వారికి అనుకూలంగా వారు దీన్ని అన్వయించుకోవడం జరిగిందనమాట. అంటే ఆ విధంగా ఆయన తన యొక్క విభ్య తన యొక్క సిద్ధాంతాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇక ఆయన సిద్ధాంతంలోకి వెళ్లే ముందు మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జీవిత విశేషాలు. ముందుగా ఆయన ఒకటి, క్రీస్తు శకం 1712 జూన్ 28వ తేదీన ఆయన జెనీవా, అంటే స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జన్మించడం జరిగింది. ఇది ఒక పేద కుటుంబం అని చెప్పచ్చు. 14 నుండి 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈయనకి సరి అయిన ఒక జయం కానీ ఏమీ లేకుండా అలాగా అనేక ప్రాంతాల్లో స్విట్జర్లాండ్ లో తిరుగుతూ ఉండడం అనేది జరిగింది. తర్వాత ఆయన ఫ్రాన్స్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చిన్న దౌత్య ఉద్యోగిగా కొంతకాలం పనిచేయడం జరిగింది. కానీ అక్కడున్న అధికారులతో జరిగిన విభేదాల వల్ల మళ్ళీ ఆయన మరి ఆ ఉద్యోగం నుండి విరమించుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతకాలం ఇంగ్లాండ్ వెళ్ళాడు. కానీ ఇంగ్లాండ్ లో కూడా ఆయనకి అక్కడ ఆ వాతావరణం కానీ అక్కడ ప్రజలు కానీ ఆయనకి నచ్చక మళ్ళీ తిరిగి స్విట్జర్లాండ్ కి జెనీవాకు రావడం జరిగింది. అక్కడ అనేక గ్రంథాలోచన చేస్తూ ఆయన క్రీస్తు శకం 1778 జూలై 2వ తేదీన మరణించడం జరిగిందనమాట. ఆయన పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆయన మేధాశక్తి అనేది చాలా అద్భుతం. అనేక గ్రంథాల రచనలు ఆయన రచన చేయడం జరిగింది. ఆయన భావాలను ఆ గ్రంథాల ద్వారా వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఆయన పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆయన మేధాశక్తి ఆయనకి అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది అని మనము చెప్పచ్చు. ఇక మరి మనం ఇందాక అనుకున్న అనేక గ్రంథాలు రాశారు అని, అందులో కొన్ని ముఖ్యమైన గ్రంథాలను గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాం. అయితే ఒకటి, ఆయన రాసిన గ్రంథంలో ఎమిలీ అనే గ్రంథం రచించారు, సంభాషణలు, కన్ఫెషన్స్, ఇది ఆయన జీవిత చరిత్రకు సంబంధించినది,
సోషల్ కాంట్రాక్ట్, ఇది మనకి చాలా ముఖ్యమైనది. సామాజిక ఒడంబడిక గురించి ఇందులోనే చర్చించడం జరిగింది. లాజరత్ హెలోయిస్ అనే మరొక గ్రంథం రచించారు. కళలు, విజ్ఞానం, శాస్త్రాలు కలిగించే నైతిక ప్రభావం, దీని గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ఫ్రెంచ్ లో ఫ్రాన్స్ దేశంలో ఒక అకాడమీ నిర్వహించిన కాంపిటీషన్ లో కళలు, విజ్ఞానము ఇవన్నీ కూడా నైతిక ప్రభావాన్ని కలిగిస్తాయా, మానవుడి మీద ఎటువంటి నైతిక ప్రభావాన్ని కలిగిస్తాయంటే, ఆయన ఈ ఆ కాలంలో సామాజిక మనకి పునరుజ్జీవన ఉద్యమం ఒకటి జరిగింది, ఎన్లైటన్మెంట్ మూవ్మెంట్ జరిగింది. ఆ మూమెంట్ నుండి ఆ మూమెంట్ రా తర్వాత అనేక విప్లవాలు జరిగాయి, పారిశ్రామిక విప్లవం జరిగింది. ఇవన్నీ కూడా మానవునిపై నైతిక ప్రభావంపై ఎటువంటి ప్రభావము చూపవు, చూపకపోగా మానవునిలో నైతికత పతనం అవుతోంది. వీటి వల్ల ఈ కళలు, విజ్ఞానము వీటి వల్ల నైతిక పతనం అవుతోందని చెప్పి రాయడంతో ఈయనకి మొదటి బహుమతి గెలుచుకోవడం కూడా జరిగింది. దాంతో రూసో వెలుగులోకి రావడం జరిగింది. ఆయన యొక్క ప్రఖ్యాతి, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి గణించడం జరిగింది దీని తర్వాత. అయితే తర్వాత మనము ఇక ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన యొక్క ఇప్పుడు ఈ సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. జీన్ జాక్వెస్ రూసో యొక్క సిద్ధాంతం గురించి మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిద్ధాంతాన్ని ప్రాకృతిక వ్యవస్థతో ప్రారంభించాడు జీన్ జాక్వెస్ రూసో. ప్రాకృతిక వ్యవస్థతో ప్రారంభించాడు. మానవుడు ఆ ప్రాకృతిక వ్యవస్థలో ఎలాంటి జీవనాన్ని గడిపాడనే విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలను ఈయన చెప్పడం జరిగింది. ఈయన మానవుడు స్వేచ్ఛంగా, ఆరోగ్యంగా, అమాయకంగా, సంతోషంగా ఉండేవాడు. బ్లిస్ఫుల్ ఈ హ్యాడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నేచర్. ప్రాకృతిక వ్యవస్థ అంటే స్టేట్ ఆఫ్ నేచర్, బ్లిస్ఫుల్ లైఫ్. ఆయనకి అంటే అక్కడ చాలా సంతోషంగా, ఆనందంగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అలాగే సుగుణము, దుర్గుణము, మంచి, చెడు, నీతి, అవినీతి ఇలాంటివి ఏమీ కూడా ఆయనకు తెలియవు. ఎందుకు తెలియవు అంటే ఆయన ఒంటరి జీవితాన్ని గడిపాడు. మన రూసో ప్రకారం మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో ఒంటరి జీవనాన్ని గడపడం వల్ల ఆయనకి సామూహిక జీవనము, ఇప్పుడున్న సంస్థలు కానీ ఏవి లేకపోవడం, ఏం తెలియకపోవడం వల్ల అసలు ఇవంటే కూడా తెలియదు. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పాడంటే, అసలు భాష తెలియదు కాబట్టి భావ వ్యక్తీకరణ లేదు. కాబట్టి నీతి, అవినీతి, సంతోషము, దుఃఖము, తర్వాత తన సుగుణము, దుర్గుణము, మంచి చెడు ఇలాంటివి ఏవి కూడా తెలియవని చెప్పి ఆయన తెలియజేయడం జరిగిందనమాట. తర్వాత ఆయన స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యవహరించేవాడు. తర్వాత ఇతరుల సహాయాపేక్షను కాంక్షించేవాడు కాదు. ఆయనకు ఇతరులపై డిపెండెన్సీ, ఇతరులపై ఆధారపడడం అనేది మానవుడికి ఆ కాలంలో తెలియదు. తర్వాత ఇంకా ఏంటంటే, ఈయన స్వేచ్ఛగా ఉండేవాడు. తర్వాత కంపాషన్, ఈయనకి కంపాషన్, సానుభూతి ఇతరుల పట్ల ఇవన్నీ కూడా మానవుడికి ఆ కాలంలో అంటే ఆ ప్రాకృతిక వ్యవస్థలో ఉండేవి. ఈ విధంగా ఆయన ఒక బ్లిస్ఫుల్ స్టేట్ అంటే సంతోషాన్ని మించిన స్థితి అని చెప్పుకోవచ్చు మనము. ఆ విధంగా తన స్వాభావిక సిద్ధమైన జీవితాన్ని మానవుడు, స్వేచ్ఛా స్వాభావికమైన జీవితాన్ని ఆయన మానవుడు అక్కడ గడపడం, ఆ ప్రాకృతిక వ్యవస్థలో గడపడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం చూడాల్సింది, అయితే మనము ఇక రానురాను ఏమైంది, ఇప్పుడు ఈ విధమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మానవుడు ప్రకృతిక వ్యవస్థలో, ఇప్పుడు ఏమైంది తర్వాత. జనాభా పెరుగుదల, అది జనాభా మనకి పెరుగుతూ ఉంటుంది కదా, జనాభా పెరుగుదల కావచ్చు. వ్యక్తిగత ఆస్తి వ్యవస్థ, వ్యక్తిగత ఆస్తి అనేది వ్యవస్థీకృతం కావడం కావచ్చు. ప్రాపర్టీ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ స్లోలీ. నాగరికత, విజ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏం చేసిందంటే మరి అనేక మార్పులకు గురి చేసింది మానవ
జీవితంలో. ఏం జరిగిందంటే, మనము వ్యక్తి ఇది నాది అని చెప్పినప్పుడు దాన్ని ఎవరైతే ఇతరులు అంగీకరించలేదో అప్పుడు పౌర సమాజం ప్రారంభమైంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఎప్పుడైతే వచ్చిందో కంచెలు వేసుకుని ఇది నాది ఇది నీది అనే భావం ఎప్పుడైతే మొదలైందో మానవుల్లో, దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగత ఆస్తి. ఆస్తి ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇది నాది అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మానవ జీవితంలో మార్పులు అనేవి రావడం జరిగింది. ఇంతకు ముందున్న స్వేచ్ఛ కావచ్చు, ఇంతకు ముందున్న సంతోషం కావచ్చు, అవన్నీ కూడా మెల్లగా కరువై సంఘర్షణలకు, పోటీతత్వానికి, వీటన్నిటికీ కూడా కారణం అనేది అయ్యిందని రూసో చెప్పాడు. ఇది క్రమక్రమంగా మార్పులకు దారి తీసిందన్నమాట. అలాగే తర్వాత ధనికుడు బీదవాడు, బలవంతుడు బలహీనులు అనేవి రాను ఏర్పడ్డాయి. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినప్పుడు ఈ కంచెలు వేసుకుని ఇది నాది ఇది నీది అని చెప్పి ఒక మానవుడు అన్నప్పుడు ఇతరులు దాన్ని అంగీకరించలేదో, మెల్లగా సంఘర్షణలు, పోటీ, వ్యక్తిగత ఆస్తి పెరగడము, నాగరికత పెరగడము, వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే మెల్లగా మానవులలో పేదలు ధనికులు, బలవంతులు బలహీనులు, ఈ వర్గాలనేవి ఏర్పడడం, వీళ్ళ మధ్య సంఘర్షణలు జరగడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇలా జరగడం వల్ల ఏమైంది అంటే, సామాజిక ఒడంబడికని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ సామాజిక ఒడంబడికను మానవులు అందరూ కలిసి ఒకరితో ఒకరు కుదుర్చుకోవడం జరిగింది. ఈ సామాజిక ఒడంబడికను అంటే, ఎందుకంటే అటువంటి ప్రాకృతిక వ్యవస్థలో తొలుత మానవుడు ఎటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిద్దాం అనుకున్నాడో, అటువంటి జీవితానికి మళ్ళీ ఆ జీవితాన్ని అనుభవించడానికి మానవులు ఈ సామాజిక ఒడంబడిక చేసుకోవాలని నిర్ణయించారు. ఎందుకంటే సామాజిక ఒడంబడిక చేసుకోక పూర్వము క్రమక్రంగా మార్పులు ఏర్పడిన తరువాత ఏమైంది మానవుల్లో, ఈ సంఘర్షణలు ఏర్పడింది. అక్కడ చెప్పిన పేదలు ధనికులు బలవంతులు బలహీనులు ఏర్పడడం, వీళ్ళ మధ్య సంఘర్షణలు ఏర్పడడం, ఈ బాధలన్నీ తప్పించుకోవడం కోసం ఏం చేశాడు మానవుడు, మళ్ళీ ఆస్తి అవి లేనప్పుడు అంతకుముందు ప్రాకృతిక వ్యవస్థలు ఎటువంటి ఆనందాన్ని అనుభవించారు అటువంటి జీవితానికి మళ్ళీ వెళ్ళడం కోసం అని చెప్పి వీళ్ళు సామాజిక ఒడంబడిక చేసుకున్నారు. అయితే రూసో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పాడంటే, అసలు ఈ సామాజిక ఒడంబడిక జరగక ముందు ఒక ఒడంబడిక జరిగింది, అంటే అది సామాజిక ఒడంబడిక అని చెప్పలేము. అది ఏంటంటే ద సెకండ్ డిస్కోర్స్ అనే ఒక వ్యాసంలో ఆయన రాశాడు ఏంటంటే, ఒక ఒప్పందం జరిగింది. అది ఏంటి అంటే, ఆ ఒప్పందంలో మానవుడు రిచ్ పీపుల్ ఉంటారు కదా, అంటే వ్యక్తిగత ఆస్తి ఎవరైతే సంపాదించారో ఆస్తి లేని వాళ్ళతో ఒక ఒడంబడిక చేసుకున్నారు, మనం కలిసి ఉందాము, మనము ఇలాగా చేసుకోవద్దు, ఇలాగా మనము ఎటువంటి బాధలకు గురి అవ్వద్దు అని చెప్పి. కానీ అలా చేసుకోవడం అదేంటంటే ఒక మోసపూరితమైన విధానం అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిని కాపాడుకోవడం కోసము, వాళ్ళ యొక్క వైభవాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఒడంబడిక చేసుకున్నారు, అది ఫలించలేదు. కానీ ఇప్పుడు తాను రచించిన సోషల్ కాంట్రాక్ట్ అనే ఒక అద్భుతమైన గ్రంథంలో ఇప్పుడు మనం చర్చించుకోబోతున్న ఈ ఒడంబడిక చేసుకోవడం జరిగింది. తరువాత మానవులందరూ ఇందులో పూర్ రిచ్ ఇలాంటివి ఏం లేవు, అందరూ కలిసి ఒక సామాజిక ఒడంబడిక అనేది చేసుకోవడం జరిగింది. ఈ ఒడంబడికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే, ఇందులో అందరూ ప్రతి వ్యక్తి కూడా భాగస్వాములే. వారు కేవలం తమ స్వేచ్ఛను తప్ప అన్ని కోరికలను ఈ యొక్క సమాజానికి ఇచ్చి సమాజాన్ని ఒక బలోపేతమైన సమాజానిగా తయారు చేసుకుని ఒక పౌర సమాజంలోనికి అడుగు పెట్టడం జరుగుతుందని చెప్పి రూసో చెప్పడం జరిగిందన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, ఇక్కడ చూడండి, స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళలో ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఒడంబడిక చేసుకున్నారు అంటే, మానవుడు స్వతసిద్ధంగా స్వేచ్ఛాజీవి, స్వేచ్ఛను అనుభవించడం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రాకృతిక వ్యవస్థలో ఎంత ఆనందంగా మానవుడు తన జీవితాన్ని గడిపాడో, అలాంటి స్వేచ్ఛాజీవి ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఎందుకయ్యాడు అని ఆలోచన ఎందుకయ్యాడు అంటే, ఇందాక రీజన్స్ చెప్పాడు, జనాభా పెరుగుదల, వ్యక్తిగత ఆస్తి, నాగరికత, సాంప్రదాయాలు, ఆచారాలు అనే పేర్లు ఇవన్నీ కూడా మానవుణ్ణి ఒక గొలుసులతో కట్టివేశాయి అతని యొక్క స్వేచ్ఛను అని చెప్పి చెప్పడం జరిగింది. వాటి నుంచి బయటపడడానికే ఈ యొక్క సామాజిక ఒడంబడికను చేసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత
నేను ఇందాక చెప్పినట్టుగా స్వేచ్ఛ తప్ప అన్ని హక్కులను వ్యక్తి ప్రతి వ్యక్తి మా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సామాజిక ఉడంబడిక వల్ల ఎవరు నష్టపోరు. తమ హక్కులను ఇచ్చినప్పటికీ కూడా సామాజిక ఉడంబడిక వల్ల ఎవరు నష్టపోరు, ఎందుకంటే వారు మళ్ళీ ఎంత ఇచ్చారో సమాజంలో భాగంగా వారు అంతా అనుభవిస్తారు. వారు వ్యక్తిగతంగా వారి హక్కులను ఇచ్చారు, కరెక్ట్, కానీ ఆ హక్కులను వారు సమాజంలో మళ్ళీ సమాజంలో సభ్యునిగా పౌర సమాజంలో సభ్యునిగా ఆ హక్కులను వారు చక్కగా మళ్ళీ ఎంత ఇచ్చారో అంతే సమానమైన హక్కులను వారు మళ్ళీ అనుభవించడం జరుగుతుందని చెప్పి, మీరు నష్టపోయేది ఏమీ లేదని చెప్పి ఉడంబడిక ద్వారా రూసో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇది తర్వాత అంటే ఇవన్నీ సామాజిక ఉడంబడికలో కొన్ని ముఖ్యమైన అంశాలు అన్నమాట. తర్వాత ఈ బాధ్యత రాహిత్యంగా ఎవరు కూడా ఈ యొక్క హక్కులను సామాజిక ఉడంబడికకు అంటే సమాజానికి హక్కులను ఇవ్వడం లేదు. అంటే బాధ్యత రాహిత్యంతో ఈ వ్యక్తి తన హక్కులను కోల్పోవడం లేదు. మరి ఎవరికి ఎవరికి ఈ హక్కులను కోల్పోతున్నా, ఎవరికి ఇస్తున్నాడు హక్కులను అంటే సమాజానికి హక్కులను ఇవ్వడం జరిగింది. మొత్తం సమాజానికి తన హక్కులను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సమాజానికి మొత్తం హక్కులను ఇవ్వడం వలన తిరిగి ఆ సమాజంలో వ్యక్తి సభ్యుడే కదా, ఆ సమాజంలో వ్యక్తి సభ్యుడే కాబట్టి ఆ సమాజంలో ద్వారా లభించే హక్కులన్నీ కూడా ఈ వ్యక్తి కూడా అనుభవించడం జరుగుతుంది. అంటే పౌర సమాజంలోకి తిరిగి అడుగు పెట్ట అంటే పౌర సమాజంలో ప్రాకృతిక వ్యవస్థ నుండి పౌర సమాజంలో అడుగు పెట్టడం ద్వారా తాను హక్కులను కోల్పోలేదు, ఆ సమాజం ద్వారా తిరిగి తను ఆ హక్కులను అనుభవిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక బాధ్యతాయుతంగానే తన హక్కులను సమాజానికి ఇవ్వడం జరిగింది, తన హక్కులు నిజానికి కాపాడబడుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ఒక సంఘటిత సంస్థగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన ఒక సమాజ ఒప్పందం ద్వారా లేదా ఉడంబడిక ద్వారా ఏర్పడిన సమాజం ఎలా ఉంటుంది, ఒక సంఘటితమైన సంస్థగా ఉంటుంది. ఈ సంఘటితమైన సంస్థ ఒక నైతిక లక్ష్యాన్ని ఒకే రాజ్యము లేదా సమాజము ఒక నైతికమైన లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అది నీతివంతంగా ఉంటుంది, ప్రజలందరి శ్రేయస్సు దృష్టి కోసమని అది పనిచేస్తూ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా సహజ స్వేచ్ఛ అంటే ఈ ఈ సమాజం ఏర్పడుకున్న సహజ స్వేచ్ఛ స్థానంలో ఏమి వచ్చింది, ఇప్పుడు న్యాయం ఏర్పడింది. తర్వాత సహజ స్వాతంత్రం బదులు పౌర స్వేచ్ఛ ఏర్పడింది, ఎందుకంటే పౌర సమాజంలోకి వచ్చాడు కాబట్టి పౌర స్వేచ్ఛ ఏర్పడింది. అలాగే స్వేచ్ఛాయుతమైన మానవుడి స్థానంలో బాధ్యతాయుతమైన మానవుడు ఏర్పడ్డాడు. అంటే ఇక్కడ మానవుడు ఏం భావించాడంటే అంటే సామాజిక ఉడంబడిక చేసుకున్న తర్వాత ఈ యొక్క సమాజంలో మానవుడు ఏంటంటే తాను ఏదైతే ఇతరుల చేత నియంత్రించబడుతున్నారో ఇతరులు కూడా తన చేత నియంత్రించబడతాడు. అంటే తను ఏ హక్కులను విధులను కలిగి ఉన్నారో ఇతరులు కూడా అలాంటి హక్కులను విధులను మాత్రమే కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ తను కోల్పోయేది ఏమీ లేదు, ఒక బాధ్యతాయుతమైన మానవుడిగా స్వేచ్ఛగల మానవుడు పౌర సమాజంలోకి వచ్చేసరికి బాధ్యతాయుతమైన మానవుడిగా మారిపోతాడు, సహజ స్వేచ్ఛ స్థానంలో న్యాయం వస్తుంది. అలాగే సహజ స్వాతంత్ర స్థానంలో పౌర స్వేచ్ఛ కూడా లభిస్తుందని చెప్పి రూసో చెప్పడం జరిగింది అన్నమాట. ఈ విధంగా సామాజిక ఉడంబడిక గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇక మనం ఇప్పుడు చర్చించబోతున్నాము ఒక ముఖ్యమైన జెనేచ్చా సిద్ధాంతం, జనరల్ విల్ అంటాం దీన్ని. ఇది చాలా రూసో చెప్పిన రాజనీతి సిద్ధాంతాలలో అతి ముఖ్యమైన సిద్ధాంతంగా మనము చెప్పుకోవచ్చు. ఇది ఏంటి, ఈ జెనేచ్చా సిద్ధాంతం అంటే ఏంటి అనేది మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి జెనేచ్చా సిద్ధాంతం అంటే ఏంటి, మానవుడు ఈ కిందాక చెప్పాను నేను ఈ యొక్క సామాజిక ఉడంబడిక సిద్ధాంతం చేసుకునే క్రమంలో తను ఏం చేశాడు, తనకున్న కోరికలు ఇచ్చలు హక్కులు అన్ని కూడా సమాజానికి ఇచ్చివేశాడు. ఆ విధంగా సమాజానికి ఇచ్చివేసినప్పుడు సమాజానికి ఒక ఇచ్చ ఏర్పడింది. అంటే జనాలకు సంబంధించిన ఇచ్చ, జనులకు సంబంధించిన ఇచ్చ మొత్తం కలిపి ఒక ఇచ్చగా ఏర్పడింది, దాన్నే జెనేచ్చా అని చెప్పి
చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే సామాజిక ఉడంబడిక ద్వారా ఏ సమాజం సంఘటితమైన శక్తిగా ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. దీనికే రూసో జెనేచాన్ పేరు పెట్టాడు. ఒక ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిగతిగా సంఘం ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది. ఎందుకంటే జనులందరి కోరిక మేరకు ఏర్పడింది ఇది. కాబట్టి ఈ విధంగా జనులందరి ఇచ్ఛను ప్రతిబింబిస్తుంది ఈ యొక్క సమాజంలో. ఈ సమాజంలో ప్రతిబింబించబడుతుంది జనుల యొక్క ఇచ్ఛ. కాబట్టి దీన్ని జెనేచా లేదా జనరల్ విల్ అని చెప్పడం జరిగింది రూసో. ఇది తాను చెప్పిన ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతానికి అనుబంధంగా ఉంటుంది. ఈ రెండు సంబంధం కలిగి ఉంటే సరే, నేను ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతం గురించి తర్వాత మనం చర్చించుకుందాము, ముందు జెనేచ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇది ఈ విధంగా జెనేచ అనేది అంటే జనుల యొక్క ఇచ్ఛను ఇది ప్రతిబింబిస్తుంది. ఇది ఏ ఒక్కరి ఇచ్ఛ కాదు, ఇది అందరికీ సంబంధించిన ఇచ్ఛ. ఇది అధిక సంఖ్యాకుల ఇచ్ఛ కాదు, అల్ప సంఖ్యాకుల ఇచ్ఛ కాదు. ఇది అందరి ప్రతి ఒక్కరి యొక్క ఇచ్ఛను, ఆ ఇచ్ఛ హితాన్ని కోరుకుంటుంది, అటువంటి ఇచ్ఛను ప్రతిబింబిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మెజారిటీ సభ్యులు కాదు, అల్ప సంఖ్యాకుల సభ్యుల ఇచ్ఛ కాదు, ఇది అందరికీ సంబంధించి అందరి బాగోగులను కోరుకునే హితాన్ని కోరుకుంటుంది ఈ జనేచ్ఛ అని చెప్పి చెప్పడం జరిగింది రూసో. అలాగే ఇంకొకటి ఏం చెప్పాడంటే వ్యక్తిగతమైన ఇచ్ఛ నిజమైన ఇచ్ఛ. అంటే ఈ ఇచ్ఛ రెండు రకాలుగా ఉంటుంది, వ్యక్తిగతమైన ఇచ్ఛ, రెండోది అందరికీ సంబంధించిన నిజమైన ఇచ్ఛ. అంటే ఇక్కడ నిజమైన ఇచ్ఛ, వ్యక్తిగత ఇచ్ఛ అంటే వ్యక్తిగత ఇచ్ఛ నిజమైన ఇచ్ఛ కాదా? మరి ఇది నిజమైన ఇచ్ఛనే జనేచ్ఛ అవుతుందా? అంటే ఇక్కడ మనం ఒక రెండు విషయాలని చూడాలి. అదేంటంటే ప్రైవేట్ విల్, కార్పొరేట్ విల్ అండ్ జనరల్ విల్. ఈ మూడు వేరే వేరేగా ఉంటాయి. అంటే వ్యక్తికి కూడా ఇచ్ఛ ఉంటుంది, వ్యక్తికి కూడా ఇచ్ఛ ఉంటుంది, అలాగే ఒక వర్గానికి సంబంధించి ఒక ఇచ్ఛ ఉంటుంది. కానీ జనేచ్ఛ ఒక వ్యక్తి ఇచ్ఛ కాదు, ఒక వర్గ ఇచ్ఛం కాదు, అందరికీ సంబంధించిన ఇచ్ఛ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి డ్రింక్ చేసే ఒక అలవాటు ఉందనుకుందాం, ఊహించుకుందాం అలా మనం. ఆ వ్యక్తి, అది అతని వ్యక్తిగత ఇచ్ఛ. కానీ అలాగే ఒక కార్పొరేట్ ఉంది, ఒక విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులందరూ ఆడుకుందామని నిర్ణయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వారందరి స్వభావం ఒకటేలా ఉంటుంది, అది కార్పొరేట్ ఇచ్ఛ. అయితే ఇక్కడ సామాజిక ఇచ్ఛ అంటే జనేచ్ఛ అలా ఉండదు. జనేచ్ఛ నిజమైన ఇచ్ఛ, జనేచ్ఛ అనేది నిజమైన ఇచ్ఛగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది అందరి శ్రేయస్సును కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తిగత ఇచ్ఛకు ఉదాహరణకు మనం ఏం చెప్పుకున్నాం, ఒక అబ్బాయికి, ఒక వ్యక్తికి డ్రింక్ చేయాలని ఉంటుంది, కానీ ఆ డ్రింక్ చేయాలనే కోరిక అతనికి సంబంధించింది, కానీ అది సమాజం అంతటికి శ్రేయస్సును ఇస్తుందా? ఇవ్వదు. కాబట్టి మరి దానికి దీనికి తేడాను గమనించాలి మనం. అలాగే విద్యార్థులు ఉన్నారు, కేవలం వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, కానీ అది వాళ్ళందరూ ఆడుకుంటేనే ఆట మాత్రమే మరి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మరి సమాజ అందరు జనేచ్ఛ ఏం చెప్తుంది, వాళ్ళు ఆడుకోవాలి, చదువుకోవాలి, రెండూ చేయాలి అని చెప్తుంది. అంటే ఇక్కడ మీకు చూడండి, కార్పొరేట్ విల్కి అండ్ అలాగే ఇండివిజువల్ విల్కి మరియు జనరల్ విల్కి చాలా తేడా ఉంది. జనరల్ విల్ అనేది అన్ని అంతా కూడా మంచిని కోరుకుంటుందని మనము చెప్పవచ్చు. అయితే ఇక ఈ విధంగా తేడాను మనము గమనించుకోవచ్చు. ఇక మరి ఈ జనేచ్ఛకి లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. ఏది జనేచ్ఛ అనబడుతుంది అని చెప్పాలంటే ఆ జనేచ్ఛ ఈ కింది లక్షణాలను ఉన్నట్టయితే అది జనేచ్ఛగా పరిగణించబడుతుంది. ఒకటి, ప్రజానీకానికి అంతటికీ కూడా జనేచ్ఛ సంబంధించింది. జనేచ్ఛ అనేది ప్రజానీకానికి అంతటికీ కూడా సంబంధించిందిగా ఉంటుంది. జనేచ్ఛ అనేది ప్రజానీకానికి అంతటికీ కూడా సంబంధించినదిగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఏ ఒక్కరిని కూడా మినహాయించదు.
నేను ఇందాక చెప్పాను అది అధిక సంఖ్యాకులు కావచ్చు అల్ప సంఖ్యాకులు కావచ్చు అలా అలా ఒక్కొక్కరికి సంబంధించింది కాకుండా అందరికి సంబంధించింది జనేచ్ఛ అన్నమాట. అలాగే ఇది ప్రజాహితాన్ని కోరుకుంటుంది. ప్రజాహితాన్ని కోరుకునేదే జనేచ్ఛ అంటాం కానీ ప్రజల హితాన్ని కోరుకొని దాన్ని జనేచ్ఛగా మనము పరిగణించము. జనేచ్ఛ అంటే ప్రజల హితాన్ని కోరుకునేది, జనుల హితాన్ని కోరుకొని దానిని మనము జనేచ్ఛగా మనము మనము పరిగణించము. తర్వాత ఇది ప్రజలందరి ఇచ్ఛకు భిన్నంగా ఉంటుంది. ఇది ప్రజలందరి ఇచ్ఛకు భిన్నంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే ప్రజల యొక్క ఇచ్ఛకి జనేచ్ఛకి తేడా అంటే ప్రజల కోరిక ఒక్కొక్కసారి వేరేగా ఉండవచ్చు కానీ జనేచ్ఛ అలా కాదు. ప్రజల కోరిక ఒక్కొక్కసారి అనుకూల ప్రతికూల వాదాలను కూడా కలిగి ఉండవచ్చు కానీ జనేచ్ఛ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటుంది, అది అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 మనం మన భాషలో మాట్లాడుకోవాలంటే విద్యార్థులందరూ ఒక కొత్తగా సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కళాశాలకు కాకుండా వాళ్ళు సినిమాకి వెళ్ళాలి అనుకున్నారు, అది ప్రజల ప్రజల ఇచ్ఛగా కోరుకోవచ్చు. కానీ జనేచ్ఛ ఏం కోరుకుంటుంది? వాళ్ళు సినిమాకి వెళ్ళాలని కోరుకోదు, వాళ్ళు చదువుకునే అభ్యుదయంగా అభ్యుదయ భావనలో అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. డిఫరెన్స్ అది. జనేచ్ఛ అంటే ప్రజల సంఖ్యతో కోరిక, ప్రజలందరి మెజారిటీ ఏం కోరుకుంటున్నారు అది కాదు. జనేచ్ఛ భిన్నంగా ఉంటుంది. జనేచ్ఛ ఎప్పుడు కూడా నిజమైన స్వేచ్ఛను కలిగి ఉంటుంది, నిజమైన ఇచ్ఛను కోరుకుంటుంది. అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రజలందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా జరుగు సమయంలో బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారు, బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళి మనం తిరగాలి అనుకుంటున్నారు కానీ అది జనేచ్ఛ అవ్వబడదు. జనేచ్ఛ ఏం కోరుకుంటుంది? కరోనాను నివారించాలంటే మనల్ని మనము అదుపులో పెట్టుకోవాలి అని చెప్తుంది అనమాట. అది జనేచ్ఛ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. ఆ విధంగా జనేచ్ఛకు ప్రజల ఇచ్ఛకు, ప్రజల ఇచ్ఛకు భిన్నంగా ఉంటుంది జనేచ్ఛ. తర్వాత నెక్స్ట్ తర్వాత సార్వభౌమాధికారము ఉంటుంది. దీనికి సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. అంటే జనేచ్ఛ అనేది సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది, దీనికి సర్వ హక్కులు ఉంటాయి. ఎందుకు? బికాస్ అది ప్రజల అందరికీ సంబంధించిన ఇచ్ఛ కాబట్టి. అసలు జనేచ్ఛ వల్లనే కదా సామాజిక ఒడంబడిక జరిగింది, జనుల ఇచ్ఛ అనేది సామాజిక ఒడంబడికలో భాగం కదా. కాబట్టి సార్వభౌమాధికారం అనేది ప్రజల అందరికీ సంబంధించినది. పైగా నేను ఇందాక మీకు చెప్పాను, నేను ప్రజా సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు ఎవరు? రూసో. ప్రజా సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు కాబట్టి ఈయన ఏం కోరుకున్నాడు అంటే సార్వభౌమాధికారం అనేది జనేచ్ఛలోనే ఉంటుంది, అది ఎవరి చేతిలో ఉండదు, జనుల ఇచ్ఛ చేతిలో ఉంటుంది. ప్రజలందరి కోరిక, ప్రజలందరి ఇచ్ఛ. ప్రజలందరి కోరిక అంటే మళ్ళీ జన ఇచ్చే అవుతుంది. అది జనేచ్ఛ అయితేనే ప్రజల కోరిక వేరే అనుకున్నాం. మళ్ళీ ఇందాక మనం ప్రజల కోరిక అనేది అనుకున్నా కూడా మనం ఏం చెప్పుకోవాలి, జనేచ్ఛ, జనుల యొక్క ఇచ్ఛ చేతిలోనే ఆ యొక్క సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్ గా మనం తర్వాత చెప్పుకుందాము. అలాగే నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే ఆయన ఇది ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. జనేచ్ఛ అనేది ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తుంది, ప్రజలందరికీ సంబంధించిన శ్రేయస్సును ప్రతిబింబిస్తుంది, ఇది దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక నిజమైన ప్రజలందరి యొక్క ఇచ్ఛకి ప్రాతినిధ్యంగా వహిస్తుంది. అందుకనే దీనికి సార్వభౌమాధికారం కూడా ఉంటుంది, అందుకనే ఇది ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక ప్రతినిధిగా ఈ జనేచ్ఛ అనేది వ్యవహరిస్తుంది. తర్వాత ఇది విలువలకు సంబంధించింది. ఎందుకు విలువలకు సంబంధించింది? నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, జనేచ్ఛ అంటే ఎంతమంది ఒపీనియన్ చెప్పారు అనేది పాయింట్ కాదు. అది ఒకళ్ళు చెప్పచ్చు, ఇద్దరు చెప్పచ్చు, 100 మంది చెప్పచ్చు, 1000 మంది చెప్పచ్చు, కానీ ఒపీనియన్ వాల్యూ ఎంత, ఒపీనియన్ విలువ ఎంత, అది నీతివంతమైందా కాదా, అది అసమంజసమైందా కాదా, అది ప్రయోజనకరమైందా కాదా, అది అసమంజసమైంది కాదా, అది అసమంజసమైంది కాకూడదు, సమంజసమై కావాలి, సమంజసమై ఉండాలి. అది ఎంతమంది చెప్పాలి, ఎంతమంది అయినా కావచ్చు. నేను అదే అన్నాను కదా, చాలా మంది మరి ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణ, కరోనా ఉదాహరణ తీసుకుంటే చాలా మంది మాకు లాక్డౌన్ వద్దు, మేము బయటకు వస్తాము అని కోరుకున్నారు. కానీ దానికి విలువ ఉందా?
దాని వల్ల ప్రజల ఆరోగ్యం ప్రజలకు ఆరోగ్యానికి అసనిపాతంగా చాలా అది మారుతుంది. అంటే వారి యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. అదే ప్రజలందరూ జనేచ్ఛ ఏం కోరుకుంటుందంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక విలువను కలిగి ఉంటుంది, ఉలిగను కలిగి ఉంటే అది జనేచ్ఛ అవుతుంది. లాక్డౌన్ పాటించడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడబడుతోంది, అంటే వారి క్షేమం అనే ఒక విలువ ఈ ఇక్కడ లాక్డౌన్ కి ముడిపెట్టబడడం జరిగింది. కాబట్టి అది అది నిజమైన జనేచ్ఛగా మనం పరిగణిస్తాం. అంటే జనేచ్ఛకి వాల్యూస్ ఉంటాయి, విలువలు ఉంటాయి. నీతి, ముఖ్యంగా నీతి అనేది పాటించబడుతుంది, నైతిక నియమాలతో కూడి ఉంటుంది ఈ జనేచ్ఛ. తర్వాత కార్య నిర్వహణ శాఖకు విధులను ఇది చెప్తుంది అనమాట. ఏ కార్యనిర్వాహక వర్గానికి విశదీకరిస్తుంది విధులను. ఏంటంటే ఈ కార్యనిర్వహణ శాఖ అంటే ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే రంగాల్లో కార్యనిర్వహణ శాఖ ఒకటి కదా, అది ఏం చేయాలి అంటే అది ఏ విధంగా పరిపాలన చేయాలి, ఎవరి కోసం పరిపాలన చేయాలి, ఎందుకు పరిపాలించాలి, ఎలాంటి నియమ నిబంధనలను ప్రకారం పరిపాలించాలి అని తన విధులు ఏంటి అనేది యొక్క జనేచ్ఛే నిర్దేశిస్తుంది. తర్వాత దుష్టులను శిక్షిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జనేచ్ఛకు శిక్షించే స్వభావం కూడా ఉంది. జనేచ్ఛను అందరూ అంగీకరించాల్సిందే, దానికి తిరుగు లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించే అధికారం జనేచ్ఛకు ఉంది, వారిని శిక్షించే అధికారం జనేచ్ఛకు ఉంది. అది నేను ఇందాక చెప్పిన ఒక వ్యక్తిగత ఇచ్ఛ ఏంటి, తాగడం. అతను తాగి మరి సమాజంలో అనారోగ్యమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉంటే మరి జనేచ్ఛ ఏం చేస్తుందంటే అలా తాగిన వాళ్ళని శిక్షించాలి, సమాజంలో అందరి ముందు సిగరెట్ తాగ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సిగరెట్ తాగి వారి వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది అన్నప్పుడు వారిని శిక్షించే అలా పబ్లిక్ ప్లేసెస్ లో తాగకూడదు అని చెప్పి ఒక నియమం పెట్టారు. ఆ నియమాన్ని పాటించకపోతే శిక్షిస్తారు. ఎందుకు? అది జనేచ్ఛ, జనుల యొక్క ఇచ్చే జనుల యొక్క విలువ కలిగి ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. అంటే జనేచ్ఛ అనేది ఇతరులకు హాని కలిగించనీయకుండా నువ్వు వ్యవహరించాలి. నీ వ్యక్తిగత ఇచ్చలు ఉండొచ్చు, కానీ అది జనేచ్ఛకు కన్నా ఎక్కువైతే కాదు. మరి జనేచ్ఛ ప్రకారం చూసుకుంటే నువ్వు తాగి సమాజాన్ని సిగరెట్ తాగి సమాజంలో ఉన్న ఇతరులను ఇబ్బంది పరుస్తూ ఉంటే జనేచ్ఛ ఖచ్చితంగా నేను శిక్షిస్తుంది. కాబట్టి జనేచ్ఛకు శిక్షించే అధికారం ఉంది. ఎందుకు? అది జనేచ్ఛ అనేది శ్రేయస్సునే కోరుకుంటుంది కాబట్టి దానికి శిక్షించే స్వభావం కూడా ఉంటుంది. తర్వాత అలాగే అవిభాజ్యమైనది అన్యాక్రాంతమైనది. ఇది జనేచ్ఛ అనేది కొంచెం ఒక జనేచ్ఛ కాకుండా రెండు జనేచ్ఛలు, కొంచెం ఎక్కువ జనేచ్ఛ, కొంచెం తక్కువ జనేచ్ఛ, అలా ఉండదు. జనేచ్ఛ అవిభాజ్యమైనది, దాన్ని విభజించలేము, వ్యక్తుల మధ్య విభజించేది కాదు, అది సంఘటితమైనది. అందరూ కలిసే కదా ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నారు సామాజిక ఒడంబడిక వాదం ద్వారా. కాబట్టి అది అందరికీ సంబంధించింది, అది ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది అందరికీ సంబంధించినది జనేచ్ఛ. కాబట్టి అది అవిభాజ్యమైనది, ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యేది కాదు. ఎందుకంటే జనేచ్ఛ అంటే అందరికీ సంబంధించింది, అది బదిలీ చేసామనుకోండి అది మళ్ళీ చీలిపోతుంది. జనేచ్ఛ చీలిపోతే వ్యక్తిగత ఇచ్ఛ కాదు కదా ఇది చీలిపోవడానికి. జనేచ్ఛ అందరికీ సంబంధించిన ఒక సంఘటితమైన శక్తి, కాబట్టి అది అవిభాజ్యము, అనన్య సంక్రామము. అలాగే స్థిరంగా ఉంటుంది జనేచ్ఛ. ఒక జనేచ్ఛ అనేది అందరికీ సంబంధించింది కాబట్టి అది ఒకసారి ఒక విధంగా, మరొకసారి ఇంకొక విధంగా తన ఒపీనియన్ అనేది మారదు. జనేచ్ఛ మీన్స్ నథింగ్ బట్ జనులందరికీ సంబంధించిన ఒక ఒపీనియన్. దట్ ఒపీనియన్ కాంట్ బి చేంజ్డ్ బికాస్ అది విలువలతో కూడింది కాబట్టి అది స్థిరంగా ఉంటుంది. తర్వాత దీనిని వ్యతిరేకించలేము, జనేచ్ఛను వ్యతిరేకించలేము. చెప్పాను కదా జనేచ్ఛను వ్యతిరేకించడము అంటే అది మన సమాజానికి హాని చేయడమే. కాబట్టి అది ఏమవుతుంది? శిక్షార్హం అవుతుంది. జనేచ్ఛను ఎవరైనా వ్యతిరేకిస్తే అది ఏమవుతుంది? శిక్షార్హం అవుతుంది. తప్పు చేయదు జనేచ్ఛ, ఎప్పుడు కూడా తప్పు చేయదు. ఎందుకంటే ఇది ప్రజల ఇచ్ఛ కాదు, జనేచ్ఛ అనేది దానికి మించినది. అది అందరి శ్రేయస్సును కోరుకుంటుంది, అది నీతివంతమైనది, దాని లక్ష్యం ఒకటే ప్రజల శ్రేయస్సు, కాబట్టి అది ఎప్పుడు కూడా తప్పు చేయదు. ఇది ఈ లక్షణాలు ఉంటేనే దాన్ని మనము జనేచ్ఛగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత ఈ సిద్ధాంతం చెప్పిన దాని తర్వాత మనము దీనికి సంబంధించింది మనం చూడాలి ప్రజా సార్వభౌమాధికారము. ప్రజా సార్వభౌమాధికారము
మీరు గమనిస్తే హాప్స్ అబ్సల్యూట్ సావర్నిటీని ప్రతిపాదించాడు, అంటే నిరపేక్షమైన సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదిస్తే. జాన్ లాక్ రాజకీయ సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదించాడు, కానీ రూసో ప్రజా సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదించాడు. ఈ ప్రజా సార్వభౌమాధికారానికి మరియు ఇందాక మనం చెప్పుకున్న జనేచ్ఛకి సంబంధం ఉంది. ఈ జనేచ్ఛలోనే మీకు సార్వభౌమాధికారం కనిపిస్తుంది. ఇది ఇది ఒక సంఘటితమైన శక్తిగా చెప్పచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏర్పడతాయి, ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రజా సార్వభౌమాధికారానికి లొంగి ఉంటాయి. అంతిమాధికారం అంతా ఎవరికి ఉంటుంది? ప్రజలకే ఉంటుంది. కాబట్టి ఈ అధికారానికి లొంగి ఈ ప్రభుత్వాలు ఉండవు. ప్రభుత్వాలు అనేవి తాత్కాలికమే, ఇవి శాశ్వతం కావు. వీటిని నడిపించేది ఎవరు అంటే ప్రజా సార్వభౌమాధికారం. ప్రజా సార్వభౌమాధికారమే ప్రభుత్వాలను నడిపిస్తాయి. ఇంకా నిజం చెప్పాలంటే చట్టాన్ని రూపొందించేది కూడా నిజం చెప్పాలంటే హాప్స్ చట్టబద్ధమైన సార్వభౌమాధికారాన్ని కూడా చెప్పాడు, దాని గురించి కూడా చెప్పాడు. కానీ ఈయన ప్రజా సార్వభౌమాధికారం చెప్తారంటే చట్టాలను రూపొందించాల్సింది కూడా ప్రజా సార్వభౌమాధికారమే. చట్టాలు కూడా ప్రజా సార్వభౌమాధికారాన్ని, అంటే చట్టాలకు కూడా ప్రజా సార్వభౌమాధికారం లొంగి ఉండదు. ప్రజా సార్వభౌమాధికారం ప్రకారమే చట్టాలు ఏర్పడతాయి. ప్రజా సార్వభౌమాధికారమే చట్ట నిర్మాణానికి కారణం, ఆధారము. చట్ట నిర్మాణానికి ప్రజా సార్వభౌమాధికారమే ఆధారం అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాదు, ఒకవేళ ప్రజా సార్వభౌమాధికారానికి జనేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వం కనుక కొనసాగితే దాన్ని మార్చి మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రజా సార్వభౌమాధికారానికి అందువల్లనే, అంటే ఇన్ని ఈ అధికారాలన్నీ ఎవరికి ఉన్నట్టు, ఇప్పుడు ప్రజలకు ఉన్నట్టు. అందుకనే దీన్ని ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతము, పాపులర్ సావరినిటీ అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత దీన్ని ఆధారంగా చేసుకుని, అంటే ఇది ఇది అనన్య సంక్రామత్వము అవిభాజ్యము. ఎలా అయితే జనేచ్ఛ, ఎందుకంటే జనేచ్ఛకి సార్వభౌమాధికారం ఉంది, జనేచ్ఛ అవిభాజ్యము, అనన్య సంక్రామత్వము, కాబట్టి సార్వభౌమ ప్రజా సార్వభౌమాధికారం కూడా అనన్య సంక్రామత్వము అవిభాజ్యము. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దీని ఆధారంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం దీన్ని సమర్థించడం జరిగింది. ఈ పైన అంశాలన్నింటినీ మనం గమనిస్తే, జనేచ్ఛా సిద్ధాంతాన్ని కాబట్టి కానీ, ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని కానీ గమనిస్తే, రూసో ఖచ్చితంగా ఏ ప్రజాస్వామ్యాన్ని సమర్థించాల్సి వస్తుంది అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. ఈయన ఇంగ్లాండ్ లో ఉన్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పరిశీలించాడు, కానీ అది సమర్థవంతంగా లేదు. అక్కడ ప్రజలు మందకోడిగా ఉంది, ప్రజాస్వామ్య పద్ధతి మందకోడిగా ఉంది. కానీ స్విట్జర్లాండ్ లో ఉన్న పద్ధతి ఖచ్చితంగా అది చాలా చురుకుగా ఉంది, ప్రజలందరి యొక్క ప్రోత్సాహగాములుగా ఉండగలిగే అలాంటి ప్రభుత్వమే. ప్రజలందరి యొక్క చొరవ, ప్రజలందరి యొక్క ప్రోత్సాహము, ప్రజలందరినీ ప్రోత్సహించే విధంగా ఉండే ప్రజాస్వామ్యమే నిజమైన ప్రజాస్వామ్యము. అది కేవలము ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. కాబట్టి ఈ జనేచ్ఛ కావచ్చు, సార్వభౌమాధికార సిద్ధాంతాల ఆధారంగా ఆయన సమర్థించిన ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. ప్రజలే తమ శాసనాలను తమ తయారు చేసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఏమన్నాడు ఆయన, ప్రజా సార్వభౌమాధికారం అనేది దాని ఆధారంగానే చట్టాలు నిర్మించబడతాయి అని చెప్పడం కూడా జరిగింది అనమాట. ఈ విధంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఆయన చాలా ప్రాధాన్యతని ఇవ్వడం, చాలా ఇంపార్టెన్స్ ని ఇవ్వడం అనేది మనము ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, కాల్పనిక వాదము, అంటే రొమాంటిసిజం అంటాం. అంటే ఏంటి అంటే, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే, చాలా మంది ఈయనను ద ఫాదర్ ఆఫ్ రొమాంటిసిజం అని అనడం జరిగింది. రూసోను ద ఫాదర్ ఆఫ్ రొమాంటిసిజం అని అనడం జరిగింది. ద ఫాదర్ ఆఫ్ రొమాంటిసిజం అంటే ఏంటి అంటే, ఈయన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఏంటంటే, ఆనాడు జరిగిన పారిశ్రామిక విప్లవం కావచ్చు, అంతకు మించి సామాజిక పునరుజ్జీవనం జరగచ్చు, దాని ద్వారా ఏర్పడిన చట్టాలు కావచ్చు, దాని ద్వారా ఏర్పడిన నియమాలు కావచ్చు, దాని ద్వారా ఏర్పడిన సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నిటికీ ఈయన వీటిని సమర్థిస్తే ఈయన చాలా విచిత్రంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. పైగా అంటాడు,
ప్రాకృతిక వ్యవస్థకు తిరిగి వెళ్ళడం మంచిది అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నిజంగా ప్రాకృతిక వ్యవస్థకు తిరిగి వెళ్ళడం కాదు, ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఎలా అయితే ఒక సాధు మృగంగా, సాధు మృగం అని లేము కానీ సాధు జంతువు అనొచ్చు, సాధు జంతువుగా ఎలా అయితే సంతోషాన్ని అనుభవించాడో అటువంటి సంతోషాన్ని అనుభవించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడున్న సాంప్రదాయాలుగా, ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఉన్న సాంప్రదాయాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, వీటి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది మానవుని స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛను అనుభవించాలి మానవుడు, అలాంటి సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అనే ఒక స్వేచ్ఛా సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. అంటే ప్రాకృతిక వ్యవస్థలో ఎటువంటి స్వేచ్ఛను అనుభవించాడు మానవుడు, అటువంటి స్వేచ్ఛను అనుభవించాలి. కానీ ఇప్పుడు ఏర్పడిన ఈ యొక్క ఈ పునరుజ్జీవనం వల్ల తర్వాత కావచ్చు, పారిశ్రామిక విప్లవం వల్ల కావచ్చు, ఏర్పడిన ఈ యొక్క నియమ నిబంధనలు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ యొక్క ఇవన్నీ కూడా వీటి వలన మానవుని స్వేచ్ఛ అరించబడుతోంది. అందుకనే మానవుడు పుట్టుకతోటే స్వేచ్ఛాజీవి కానీ సర్వత్రా సంకల్యతే బందీకృతుడై ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మానవుడు స్వేచ్ఛ కోసం ఇలాంటి నియమ నిబంధనలు ఏమి కూడా, ఈ యొక్క నాగరిక జీవనానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు అనేది ఆయన భావాలలో చెప్పకనే చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది తర్వాత అంటే ముఖ్యంగా సాహిత్యము, కళలు వీటన్నిటి వల్ల కూడా, అంటే వీటి వల్ల కూడా అతని యొక్క నాగరికత, ఇవన్నీ కూడా వీటి వల్ల కూడా ఆయన యొక్క స్వేచ్ఛ అనేది అరించబడుతోంది, అతని నైతిక నియమాలను అంటే నైతికతను కోల్పోతున్నాడని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కొత్త ఆధునిక భావాల వల్ల అయితే ఆయన ఈ సాహిత్యంలో మానవుడు తనను తాను ఆవిష్కరించుకోవడము, తానును తాను కళలలో, ముఖ్యంగా కళల విషయంలో తనను తాను సృజనాత్మకతకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈయన యొక్క ఈ యొక్క ఈ రొమాంటిసిజం అనేది ఈ పునాదులు వేశాడని చెప్పాడు. అందుకనే ఈయనను చూసి ఎడ్గర్ అలన్ పో కావచ్చు, జాన్ కీట్స్ కావచ్చు, తర్వాత మనకి విలియం బ్లేక్ కావచ్చు, తర్వాత మ్యారీ షెల్లీ కావచ్చు, ఇలాంటి తర్వాతి రొమాంటిక్ రచయితలకు ఈయన ఆద్యం పోశాడని చెప్పి, అంటే ఈయన పునాదులు వేశాడని చెప్పచ్చు. అందుకే ఈయన ఫాదర్ ఆఫ్ రొమాంటిసిజం అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక తరువాత నెక్స్ట్ మనము మరి ఇన్ని విషయాలు చెప్పాడు ఆయన సిద్ధాంతంపై, మరి ఏమైనా విమర్శలు ఉన్నాయా అనేది చూడడం అనేది చాలా అవసరం. అదేంటి అంటే, ఒకటి, ఈయన ముందు ఆయన విమర్శల గురించి మాట్లాడినప్పుడు ఈయనకి అంటూ, అంటే అసలు ఈయన చెప్పిన సిద్ధాంతం అనేది ఒక ప్రత్యేక మార్గాన్ని సూచించట్లేదు అని చెప్పి సెబైన్ పండితుడు విమర్శించడం జరిగింది. అలాగే ఈయన యొక్క రాజనీతి సిద్ధాంతం అనేక రాజనీతి శాస్త్రజ్ఞుల ఆగ్రహానికి గురైంది అని చెప్పి హుకర్ అనే ఆయన కూడా ఖండించడం జరిగింది. తర్వాత ఈయన అంటే ఈయన యొక్క సిద్ధాంతం అనేది ఏమంటాడంటే, ఒక పక్కేమో సంఘంలో జీవించే మానవుడు, ఒక పక్కేమో మానవుడు స్వేచ్ఛాజీవి అంటూ ఉంటాడు, మరొక పక్క మానవుడు సంఘ జీవనం గురించి మాట్లాడతాడు. కానీ ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా సాధించాలి అనే ఒక సుస్పష్టమైన భావాన్ని ఈయన వ్యక్తీకరించలేదు అని చెప్పడం ఒక అనే అది కూడా ఒక విమర్శ అనేది ఉంది. సమన్వయం చేయలేకపోయి రెండింటి మధ్య, ఈ రెండింటి భావాల మధ్య అని పలువురు విమర్శించడం జరిగింది. అలాగే జనేచ్ఛ అనేది అందరి ఇచ్చతో పోల్చలేము, ఎందుకంటే ఆయన జనేచ్ఛ అనేది ఒక క్లియర్ కట్ గా క్లారిటీ లేదు. అందరి ఇచ్చని జనేచ్ఛ కావాలి కానీ మరి జనేచ్ఛ అని అతీతమైనది అంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో. సరే, కొన్ని సందర్భాల్లో వాస్తవం కావచ్చు, కానీ ఒక్కొక్కసారి ప్రజల మాటను మన్నించడం అనేది పరిపాటి అయిపోయింది ఈ కాలంలో. కాబట్టి ఇది ఇప్పటికున్న ఆధునిక ప్రభుత్వాలకు ఎంతవరకు వర్తిస్తుంది అనేది ఒక చర్చ అనేది జరుగుతోంది. ఇలాంటి అదే చెప్పాను కదా, వాస్తవికత ఉన్న ఇటువంటి ఇప్పుడున్న రాజ్యాలలో ఇటువంటి ఈ యొక్క జనేచ్ఛ అనేది ఒక వ్యర్థమైన భావనగా కొందరు భావించడం జరిగింది. అలాగే ప్రతి అంశంపై ఏకబ్రిగ్రీవ భావం ఉన్నప్పుడే సామాజిక ఉడంబడిక జరుగుతుందని చెప్పారు. ఒక ముఖ్యమైన అంశం ఆయన ఏం చెప్పారంటే, సామాజిక ఉడంబడిక ఎప్పుడు జరుగుతుందంటే ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడే. ఇది ఎవరి మీద ఒకరి మీద రుద్దబడింది కాదు, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడే జనేచ్ఛ సిద్ధాంతం అనేది, అంటే సామాజిక ఉడంబడిక జరుగుతుంది అన్నారు. కానీ అసలు ఏకగ్రీవంగా ప్రజలు ఆమోదించడం అనేది అసాధ్యము, ఇది జరగని పని అని చెప్పడం జరిగింది, చాలా మంది చెప్పడం జరిగింది.
ఇది ఎప్పుడు నైతికంగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. మనం ఇందాక లక్షణాలు కూడా చెప్పుకున్నాం, ఇది నైతిక పరమైనది అని. సామాజిక ఉడంబడిక నైతికమైనది, అలాగే జనేచ్ఛ కూడా నైతికతను కలిగి ఉంటుంది అని. కానీ అది నైతికతనే కలిగి ఉంటుంది అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు, దాన్ని అంత ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి మరికొందరు విమర్శించడం జరిగింది. అలాగే మరికొంతమంది వాఘన్ అనే ఆయన ఏం చెప్పారంటే, ఈ జనేచ్ఛను దేంతో పోల్చాడంటే తలలేని లెవియధాన్, లెవియధాన్ ఎవరు రాశారంటే హాప్స్ రాశారు, తలలేని లెవియధాన్ గా పోల్చడం జరిగింది దీనిని. అంటే లెవియధాన్ లో ఏవైతే చెప్పడం జరిగిందో ఆల్మోస్ట్ ఆ విధంగానే కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అంటే టొటాలిటేరియన్ స్టేట్ ని ఈయన సమర్థించడం జరిగింది, ఒక విధంగా టొటాలిటేరియన్ స్టేట్ ని సమర్థించడం జరిగింది. నియంత్రితమైన ప్రభుత్వాన్ని, అధికారాలు కేంద్రీకృతమైన ఒక సూపర్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని సమర్థించడం జరిగిందని చెప్పి వాగన్ లాంటి వాళ్ళు విమర్శించడం జరిగింది. తలనేని వెలియదాన్నగా ఉంది అని చెప్పి జరిగింది. అలాగే రాజ్యానికి సమాజానికి మధ్య, అక్కడ కూడా ప్రభుత్వం అనే పదాన్ని యూజ్ చేశాడు కానీ రాజ్యానికి సమాజానికి మధ్య ఆయన తేడాన్ని చూపలేదు అని కొంతమంది అది కూడా విమర్శించడం జరిగింది. దీని సిద్ధాంతంలో ఎక్కడ కూడా రాజ్యానికి సమాజానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలను చూపలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఇందాక నేను చెప్పినట్టు అతివాద నిరంకుశ తత్వమే, అతివాద నిరంకుశత్వాన్ని సమర్థించాడు అని చెప్పి కొంతమంది అంటారు. అటువంటి భావాలు కనిపిస్తాయి, ఎందుకంటే చెప్పాడు కదా దీన్ని ఎవరు అందరూ అంగీకరించాలి, జనేచ్ఛను ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, ఇలా చెప్పడం వల్ల ఇది అతివాద నిరంకుశత్వానికి దారితీస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కానీ సరే, ఈ విమర్శలు ఉన్నమాట వాస్తవమే, కానీ మరికొంతమంది ఏమంటారంటే అంతేకాదు, అలా చూసుకుంటే మరి ఈయన మరి వ్యక్తి స్వేచ్ఛకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కదా. అంటే ఈయన భావాలలో ఏదానికి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పడం చాలా కష్టమని కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు విమర్శించడం. సరే, అయినప్పటికీ కూడా మరి కొన్ని, నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా కొన్నిటికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది, విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈయన రాజనీతి ఈయన సిద్ధాంతానికి చాలా ప్రాధాన్యత కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రబోధించాడు, ప్రజల స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, ప్రజలకు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. అలాగే ప్రజా సార్వభౌమాధికారం అనే సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా ఒక తర్వాత దాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడ ఒక పునాది వేశాడు, ఇతరులు దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక పునాది వేశాడు. కాబట్టి ఈయన ప్రజా సార్వభౌమాధికారం అనే సిద్ధాంతాన్ని చెప్పి ప్రజాస్వామ్య విలువలను గురించి, ప్రజాస్వామ్య ఆదర్శాలను గురించి చెప్పిన సిద్ధాంతంగా చాలా మంది కొనియాడడం జరిగింది. తర్వాత నీకు చెప్పినట్టు ప్రజా సార్వభౌమాధికారాన్ని బలపరిచాడు, ప్రజాభిష్టం మేరకు మాత్రమే ప్రభుత్వాలు ఏర్పడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజాభిష్టం మేరకు మాత్రమే ప్రభుత్వాలు కొనసాగుతాయని చెప్పి చెప్పడం అనే భావన ద్వారా ప్రజాస్వామ్యానికి, ప్రజల యొక్క అధికారానికి వారి సార్వభౌమాధికారం యొక్క ప్రాధాన్యతను తెలియజేశాడు. అలాగే ఇది ఈ విధంగా ప్రజా సార్వభౌమాధికారము, ప్రజాభిష్టం మేరకు మాత్రమే ప్రభుత్వాలు కొనసాగుతాయని చెప్పడం అనేది రాబోయే ఆదర్శవాదానికి, ఐడియలిజానికి నాంది పలకడం జరిగిందనేది మనము నిస్సందేహంగా చెప్పచ్చు. అమెరికా, ఫ్రాన్స్ మొదలైన దేశాలలో జరిగిన విప్లవాలకు స్వేచ్ఛా సమానత్వం, ఈయన ఇది కూడా చెప్పాడు, స్వేచ్ఛా సమానత్వం గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలందరూ సమానమైన అధికారాన్ని కలిగి ఉన్నారు, సమానత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే అటువంటి స్వేచ్ఛ, అటువంటి సమానత్వం అనేది అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అది రాబోయే, అంటే ఈయన తర్వాత జరిగిన అమెరికా మరియు ఫ్రెంచ్ విప్లవాలకు ఎంతో ప్రాణాన్ని పోసిందని మాత్రం మనము మర్చిపోలేని విషయం అది, అది మనం తప్పకుండా చెప్పుకోవాలి. అలాగే ఈ విధంగా ఆయన యొక్క సిద్ధాంతం అనేది ఎంత ప్రాముఖ్యం వహించిందో మనం చెప్పచ్చు. అలాగే ఆయన మరి ఇది స్వేచ్ఛ సమానత్వాలు కోరుకునే వారికే కాదు, మరి రూసు మన రాబోయే కాలంలో మన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతానికి కూడా ఎంతో సహాయకారిగా ఈ యొక్క సిద్ధాంతం ఉందని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ నాగరికతల వల్ల కావచ్చు, ఈ పారిశ్రామిక విప్లవాల వల్ల కావచ్చు, తర్వాత ఏర్పడిన సామాజిక పునరుజ్జీవనం వల్ల, తర్వాత ఏర్పడిన నాగరిక జీవనం వల్ల ప్రజల యొక్క స్వేచ్ఛకు, ప్రజల యొక్క
సమానత్వానికి ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పడం అనేది ఇది కార్ల్ మార్క్స్ కి ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఆయన కూడా కాకపోతే ఈయన మానవుడిని ఒక విధంగా చెప్పాలంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ఈయన మానవుడిని విశ్లేషిస్తే ఆయన ఆర్థిక పరమైన అంశాలతో మానవునికి సంబంధాలను విశ్లేషించడం జరిగిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈయన సిద్ధాంతం కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి కూడా ఒక అద్భుతమైన పునాది వేసిందని మాత్రం మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఎన్నో అద్భుతమైన అంశాలకు కారణమైన ఈ జేజే రూసో యొక్క విభిన్నమైన ఈ రాజనీతి సిద్ధాంతం రాజకీయాలు ఉన్నంత కాలము మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.